సో ఎవరైతే సంగవేణి అమ్మాయి ఉందో తన మీదకి చొరబడి సో అడ్డుకోబోయిన వాళ్ళ తమ్ముడిని కూడా పృథ్వీ అనే అబ్బాయిని సో కథతో విరుచుకుపడడం అయితే జరిగింది. సో ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయితే సృష్టించింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో అక్కడికక్కడే హఠాత్ మరణం అయితే పృథ్వీ చనిపోయాడు అది కూడా మనకు తెలుసు. సో ప్రస్తుతం అయితే హైదరాబాద్ ఆసుపత్రిలో సంగవి చికిత్స అయితే పొందుతుంది అది మనకు లేటెస్ట్గా అందుతున్న న్యూస్. సో అసలు ఇలాంటివి ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయంటారు మేడం? బేసికలీ ఈ ఇన్సిడెంట్ తీసుకుంటే మనం చూసాము అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు ఇద్దరు. సో ఏమైనా విభేదాల వల్ల లేకపోతే అమ్మాయి రిజెక్ట్ చేయడం వల్ల లేకపోతే ఎనీథింగ్ వెనకాల ఏం జరిగిందో మనకి ఎగ్జాక్ట్గా అవగాహన లేదు. సో అబ్బాయి ఇంటికి రావడం, అసలు ఇంటికి రావాలంటే ఎంత ధైర్యం ఉండాలి? ఎవరో ఇంటికి అన్నోన్ పర్సన్, ఒకరి ఇంటికి రావడం, ఇంట్లో ఎవరున్నారో కూడా తెలియదు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, అమ్మాయి ఉంది. ఇంట్లో అంటే ఎవరెవరు ఉంటారో అని ఆయన ఆ మైండ్లో పెట్టుకోలేదు. హీ హ్యాస్ ఇన్ మైండ్, మైండ్లో ఏముంది, వెళ్ళాలి నేను దాడి చేయాలి అని ఉంది. ఎవరుంటారన్నది తమ్ముడు ఇంకో అమ్మాయి ఉంది అని అంటే ఓకే దాడి చేశాడు అని అంటే ఓకే ఒక అమ్మాయి ఉంది దాడి చేశాడు ఏదో క్రూరత్వంతో వచ్చాడు అని. తమ్ముడు ఉన్నాడంటే ఇంకా ఎంత ధైర్యం ఉండాలి? బేసికలీ ఇక్కడ మనం చూసుకుంటే అట్లాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు బ్రాటప్ అనేది చిన్నప్పటి నుంచి రావాలి. చిన్నప్పటి నుంచి ఎటువంటి మైండ్ సెట్తో పెరిగాడు అబ్బాయి. ఇప్పుడున్న బిజీ కాలంలో చూసుకుంటే తల్లిదండ్రులు ఎక్కువ మటుకి పిల్లలతో స్పెండ్ చేయడానికి లేదు. నేను ఏ తల్లిదండ్రుల్ని నేనేమి బ్లేమ్ చేయట్లేదు ఇక్కడ, ఏ తల్లిదండ్రుల్ని బ్లేమ్, ఎందుకంటే ఏ తల్లిదండ్రులు చెప్పరు నువ్వు చెడ్డగా చేయరా, నువ్వు ఈ పనులు చేయరా, నువ్వు చెడ్డ పనులు చేయమని ఎవరు చెప్పరు. ప్రాబ్లం ఏంటంటే బేసికల్లీ టైం స్పెండ్ చేయడం పిల్లలతో అనేది తగ్గిపోయింది. వాళ్ళకు ఒక ఫోన్ ఇచ్చేయడం, ఆ ఫోన్ చూసుకుంటాం. వాళ్ళకు ఒక ఫోన్ ఇచ్చేయడం ఏంటి, మనమే చూస్తున్నాం ఫోన్లు ముందు, మనమే మొత్తం ఫోన్లు చూస్తున్నాము. అసలు ఇంట్లో కనీసం మాట్లాడుకోవాలి రోజుకి. అసలు ఒకరినొకరితో మాట్లాడుకోవడం అని అయితే నాకు తెలిసి ఒక 10 మినిట్స్ కూడా జరగట్లేదు. ఇట్లాంటిది మళ్ళీ బ్రాటప్ వచ్చేసి చిన్నప్పటి నుంచి మంచి ప్రవర్తన, ఇది బేసిక్గా ఇలా ఉండాలి, తోటి వాళ్ళతో ఇలా ఉండాలి, అక్కతో ఇలా ఉండాలి, చెల్లెలతో ఇలా ఉండాలి, అమ్మతో ఇలా ఉండాలి, ఆడపిల్లలతో ఎలా ఉండాలి అనేవి ఇన్కల్కేట్ చేయాలి, అబ్బాయిల్లో ఇన్కల్కేట్ చేయాలి. ఇప్పుడు ఒక ఇంట్లో అమ్మాయి పుడతారని లేదండి, ప్రతి ఇంట్లో అమ్మాయి పుడతారని లేదు. ఒక ఇంట్లో ఇద్దరు అబ్బాయిలే పుట్టచ్చు, నలుగురు అబ్బాయిలే పుట్టచ్చు. సో వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల లేదు, అట్లా అని ఆడపిల్ల లేదు కదా అని ఆడపిల్ల గురించి తెలియదు అనడానికి లేదు కదా. కన్నదైతే తల్లే ఆడపిల్లే. సో అవగాహన అంటూ ఉంటది ప్రతి ఒక్కరికి. మీరు అది ఇన్కల్కేట్ చేయాలి పిల్లల్లో కూడా. అరే ఆంటీ వచ్చారా నమస్తే పెట్టు, అరే టీచర్ వచ్చారా ఇంటికి వెళ్ళినప్పుడు టీచర్కి గుడ్ ఈవినింగ్ చెప్పు, ఇట్లా హోంవర్క్ చేయి. మీరు చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఓకే వాళ్ళు ఎంత సెన్సిటివ్. అండ్ ఎన్ని రోల్స్ చేస్తారు ఆడవాళ్ళు అనేది చిన్నప్పటి నుంచి మనకి డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్, ఒక ఏజ్ వచ్చేసరికి ఇంకొక రోల్, ఒక ఏజ్ వచ్చేసరికి ఇంకొక రోల్, అవన్నీ ఉంటాయి. అవన్నీ మార్పులన్నీ వాళ్ళకి తెలియజేయాలి అమ్మాయి అంతే ఇంత సెన్సిటివ్గా పెరుగుతుంది చిన్నప్పటి నుంచి. ఇలా రెస్పాన్సిబిలిటీస్ అన్నట్టు మనకు పుట్టినప్పటి నుంచే చెప్తారు. ఎక్కువ గట్టిగా నవ్వకమ్మా, ఆడపిల్లలు ఎక్కువ గట్టిగా నవ్వకూడదు, వెళ్ళి టీ పెట్టుకురామ్మా, ఆడపిల్లలు కనీసం టీ పెట్టాలి, ఇవన్నీ చెప్తారు. అదే సంగతి అబ్బాయిలు కూడా ఇన్కల్కేట్ చేయాలి, అబ్బాయిలో కూడా ఇన్కల్కేట్ చేయాలి. అమ్మాయిలు చిన్నప్పటి నుంచి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి నాన్న, వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా సెన్సిటివ్ గా పెరుగుతారు. బయటికి వెళ్తే ఒక తోడు కావాలి, తోడు ఎందుకు కావాలి బయటికి వెళ్తే? వాళ్ళు చాలా సున్నితమైన వాళ్ళనే కదా, ఎటువంటి బయటికి వెళ్తే ఎటువంటివి ఎదుర్కోవాల్సి వస్తుందనే తోడు పంపిస్తారు. ఇవన్నీ అబ్బాయిల్లో కూడా ఇన్కల్కేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇన్ని జాగ్రత్తలతో పెంచుతారు ఆడపిల్లని, వాళ్ళ పట్ల మనం చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఈ ఇష్యూ వల్ల తల్లిదండ్రులే నేర్పించారని నేను చెప్పట్లేదు, కానీ ఇన్కల్కేట్ చేస్తూ రావాలి. అండ్ తల్లిదండ్రుల పాత్ర ఒక ఇంత అయితే స్కూల్లో టీచర్స్ పాత్ర కూడా చాలా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎక్కువ టైం మనం వాళ్ళతో స్పెండ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళ స్నేహితుల్ని చూస్తే చెప్పచ్చు వాడు ఎలాంటి వాడు అంటారు. నీ ఫ్రెండ్స్ సర్కిల్ని చూస్తే చెప్పచ్చురా నువ్వు ఎలాంటి వాడు అని అంటారు మన వాళ్ళందరూ. అంటే ఫ్రెండ్స్ కూడా స్వతహాగా ఇతను మంచివాడు అయి ఉండొచ్చు. ఫ్రెండ్స్ ద్వారా ఏం నేర్చుకున్నాడో, ఫ్రెండ్స్ని చూసి ఏం ఇన్స్పైర్ అయ్యి నేర్చుకున్నాడో, ఇది కూడా
ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ మన సోషల్ మీడియా, దాని నుంచి చాలా నేర్చుకుంటున్నారు. గుడ్ ఎంత నేర్చుకుంటున్నారో బ్యాడ్ అంతే నేర్చుకుంటున్నారు. చూసుకుంటే సోషల్ మీడియానే చాలా, ఎక్కడ చూడు సోషల్ మీడియా లేని అసలు ప్రపంచం నడవట్లేదు. యా నడవట్లేదు, కానీ అది ఎంత ఉపయోగించుకోవాలో అంతే ఉపయోగించుకోవాలి. దేన్ని మిస్యూజ్ చేసి, ఇది మంచి ఫుడ్ అని అంటే దాన్ని ఎంత తినాలో అంతే తినాలి. ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ పాయిజన్. సో ఆ సోషల్ మీడియాని ఎలా మంచి తీసుకుంటే మంచి, చెడుని తీసుకుంటే చెడు, కొన్ని ఇవన్నీ ఇంపాక్ట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంపాక్ట్స్. అట్ ద సేమ్ టైం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రేమ అన్నది సహజం, అందరం అది క్రాస్ చేసే వస్తాము. ఒకరి మీద ఒకరికి ఇష్టం అనేది, అది ఇష్టం దాకానే ఉండాలి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ నీ పైన ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఒక ఆలోచన అనేది కనీసం ఉండాలి, ఒక 1 మినిట్ ఆలోచన అనేది నీ మైండ్కి రావాలి. ఒక అమ్మాయి అంటే ఎట్లా బిహేవ్ చేయాలి, తనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో, ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటున్నారు, పెద్దవాళ్ళతో తను ఎలా మాట్లాడగలదో, అన్ని తను ఏదైనా ఆన్సర్ చేస్తే అర్థం చేసుకునే పొజిషన్లోకి మనం ఉండాలి. మన మైండ్ సెట్ని మనం అలా మెడిటేట్ చేసో, జిమ్ చేసో, లేకపోతే ఇన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ మైండ్. ఆ మైండ్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు ఇట్లాంటి దారుణాలు అనేవి జరగవు. అది నిమిషంలో అతనికి అలాంటి ఇన్సిడెంట్ అనేది థాట్ అయ్యి వచ్చి చేసేయాలని రాదు. సో మెనీ ఫ్యాక్టర్స్ అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, చేసుంటాయి. అతను ఇంత దారుణమైన అసలు ఇన్సిడెంట్ అసలు వినడానికి అది చాలా ఘోరంగా ఉంది. అసలు అమ్మాయి మీద దాడి చేయడం ఏంటి, అబ్బాయి స్పాట్ లో చచ్చిపోయాడు. నుంచి పరిచయం ఉన్న వ్యక్తులని తెలుస్తుంది, అలాగే వాళ్ళు కాలేజ్ నుంచి కూడా, స్కూల్ నుంచి కూడా ఐ థింక్ అంటున్నారు, వార్తలు అయితే వచ్చాయి. అప్పటి నుంచి కాలేజ్ నుంచి చాలా ఇయర్స్గా ఒకరికొకరు తెలుసు, కలిసి ఉంటున్నట్టుగా అయితే మనకు అంత కలిసి ఉన్న వ్యక్తులు. సో ఒక అంత ఇష్టపడ్డ అమ్మాయిని అసలు అలా చేయడం అసలు తనకి ఎలా సాధ్యమైంది, మైండ్ సెట్ అసలు ఎందుకని వాళ్ళకి వస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చిన్నప్పటి నుంచి చూసే పరిసరాలు కావచ్చు, సో అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, సో ఇంట్లో ఇంత మంచిగా, యా వేరే ఇంపాక్ట్స్ ఎక్కడో పడి ఉండొచ్చు, అలాంటి మైండ్ సెట్ ఇలా వస్తాయి. సో వీళ్ళని మార్చే ఛాన్స్ ఏమైనా ఉందా అసలు, ఇలా ఇలా చేయకుండా ఉండాలంటే? డెఫినెట్ గా వాళ్ళని మార్చొచ్చు. సపోజ్ అలాంటి థాట్స్ వచ్చినాయి, ఇప్పుడు చాలా మందికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు, వేరే ఫ్యాక్టర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు, ఇతనికి ఏమైనా బాధ కలిగిండొచ్చు, ఏదో బాధ కలిగో, లేకపోతే క్రూరత్వం, బేసికల్లీ అతను క్రూరత్వం అయి ఉండొచ్చు, ఏదో బాధ కలిగో ఆలోచన వచ్చి ఉండొచ్చు. గో ఫర్ కౌన్సిలింగ్ ఎట్ దట్ టైం. మీరు ఒకరు కౌన్సిలింగ్ తీసుకోండి. పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు మీ సొసైటీలో, ఇంటి పక్కన అతను, లేకపోతే ఒక డాక్టర్, గో టు ఆ డాక్టర్, కౌన్సిలింగ్ తీసుకోండి. నాకు ఇట్లా అనిపిస్తుంది, నాకు ఇలా బాధ అనిపిస్తుంది, నా మనసుకి ఇలాంటి క్రూయల్ థాట్స్ వస్తున్నాయి, నాకు ఇలా చేయాలనిపిస్తుంది, ఎందుకు వస్తున్నాయి నాకు ఇట్లా క్రూయల్ థాట్స్, నాకు ఇలా క్రూయల్ థాట్స్ రాకూడదు, నా ఫ్యామిలీ ఇట్లా కాదు, నా ఫ్యామిలీ, బేసికల్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏదైనా చేస్తే ఏమంటారండి ఫస్ట్, మీ తల్లిదండ్రులు ఎట్లా పెంచారో అంటారు. జస్ట్ గో అండ్ టెల్, అక్కడ కౌన్సిలింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, చెప్పండి నాకు ఇట్లాంటి థాట్స్ వస్తున్నాయి డాక్టర్, మాది మంచి ఫ్యామిలీ యాక్చువల్లీ, నా బ్రాటప్ మంచిగా ఉంది, నా ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నారు, కానీ నాకు ఇట్లా థాట్స్ వస్తున్నాయి నా మైండ్కి, నన్ను కౌన్సిల్ చేయండి, నాకు ఈ విషయం ద్వారా నాకు ఇట్లా బాధ కలిగింది, ఈ విషయం ద్వారా నాకు ఇట్లా క్రూయల్ థాట్స్ వస్తున్నాయి, కౌన్సిలింగ్ చేయొచ్చా అంటే వాళ్ళు డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. నీకు ఎందుకు క్రూయల్ థాట్ వచ్చింది, ఓకే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకే అమ్మాయి మోసం చేసింది, ఓకే లీవ్ ఇట్, అమ్మాయి లైఫ్ అన్నదే 100% కాదు కదా, నీకోసం నీ పేరెంట్స్ అన్న వాళ్ళు కన్నారు నిన్ను, అమ్మాయి కోసం కనలేదు కదా, నీ పేరెంట్స్ కోసం కనలేదు, నీ జీవితం. వై డూ యూ వాంట్ టు స్పాయిల్? ఇప్పుడు చంపేశావు, ఎవరి లైఫ్ స్పాయిల్ అయింది? చనిపోయారు వాళ్ళు, అది చాలా దారుణం. అసలు వాళ్ళ తండ్రిదండ్రులు చాలా సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అదంతా గిల్టీ ఫీలింగ్ కదా. ఎవరైనా హర్ట్ చేస్తే ఫస్ట్ మనకి ఏడుపు వస్తుంది, ఎవరైనా మా చిన్న పాప ఎల్కేజీ యూకేజీ పాప ఎవరైనా ప్రిక్ చేస్తే నాకు వచ్చి చెప్పి ఏడుస్తుంది. నేను చెప్తాను, ఎవరైనా హర్ట్ చేస్తే ఫస్ట్ మనకే ఏడుపు వస్తుంది అమ్మా అనేసి గిల్టీ. వాళ్ళని హింసించావు, వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్న బాధని మనకి గిల్టీ. నీ తల్లిదండ్రులు ఏమైనా సుఖపడ్డారా? లేదు కదా. ఇప్పుడు నీ తల్లిదండ్రులకు శోభ, నువ్వున్నావు, నీ లైఫ్ ఏమైపోతుంది ఇక్కడ? జైల్లో, కంప్లీట్ గా జైల్. ఎంత దారుణమైన శిక్ష పడుతుందో కూడా ఇంకా తెలియదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత. ఇవన్నీ నాకు ఇట్లా థాట్స్ వస్తున్నాయి అనగానే గో ఫర్ కౌన్సిలింగ్, లేకపోతే ఇంట్లో పేరెంట్స్కి చెప్పు. పేరెంట్స్ కన్నా పెద్ద గురువులు ఎవ్వరు కాదు. అమ్మా నాకు ఇలా అనిపిస్తుంది, లేకపోతే అమ్మా నాకు ఇలా జరిగింది నా లైఫ్లో, అమ్మా నాకు ఇది ఇలా ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, నా ఫ్రెండ్స్ ఇట్లా నేర్పుతున్నారు,
లేకపోతే మాకు స్కూల్లో ఇట్లా జరిగింది. పిల్లలు అనేది ఇలా బయట ఏదైతే జరుగుతున్నాయో వీళ్ళకి సంఘటనలు, సో ఇంట్లో వాళ్ళతో కొందరు షేర్ చేసుకోకపోవడం వల్లే కూడా ఇలా జరుగుతున్నాయి అంటే డెఫినెట్ గా అదే అంటున్నాను నేను. మనం ఎంత టైం స్పెండ్ చేస్తామో మనకు అదే బ్యాక్ వస్తుంది. మీరు ఎంత ప్రేమనిస్తే అదే ప్రేమ మనకు తిరిగి వస్తుంది. మీరు పిల్లలతో ఎంత టైమ్స్, వాడి బిహేవియర్ చూడండి, మార్పులు చూడండి, ఏమవుతుంది ఏంటి, ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయండి వాళ్ళతోటి. ఎంత బిజీ షెడ్యూల్ అయినా ఆఖరికి వచ్చేది మనం ఒక గూడి కిందకు వచ్చి తిన్నామా పడుకున్నామా అని చూసుకోవడానికి. ఆ గూడి దగ్గరకు వచ్చినప్పుడు ఎవరున్నారు ఇంట్లో, ఏంటి, ఏం జరుగుతుంది నాన్న, వెళ్ళావా కాలేజ్కి, జాబ్కి వెళ్ళావా, జాబ్లో అంతా ఓకేనా, ఈరోజు తిన్నావా, ఏం తిన్నావు, స్కూల్లో ఎట్లా జరిగింది, లేకపోతే కాలేజ్లో ఎట్లా జరిగింది, ఆఫీస్లో ఎట్లా జరిగింది, అందరు ఎలా ఉన్నారు, ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా, మూడ్ తెలీదా. తల్లికైతే అన్నీ తెలుస్తాయి, తల్లిదండ్రులకైతే అన్నీ తెలుస్తాయి, మొహం చూడగానే గమనించాలి, మార్పులను గమనించాలి, ఏమన్నా ఫీల్ అవుతున్నారా. సో అప్పటికప్పుడు మనము వాళ్ళ మూడ్ని బట్టి, వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి తెలుసుకొని, సో వాళ్ళని ఎలా అయితే గృహణం చేస్తామో డ్యూరింగ్ అ కోర్స్ ఒకటేసారి ఆలోచన రాదు ఎవ్వరికి. సో వాళ్ళల్లో కొంతైనా మార్పు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, డెఫినెట్ గా వస్తుంది. ఒకవేళ ఎవరు హెల్ప్ చేయలేకపోతున్నారు అంటే మనకు ఒక సెపరేట్ కౌన్సిలింగ్ ఉంది, డాక్టర్స్ కౌన్సిలింగ్, గో టు అ సైకాలజిస్ట్. ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన అన్ని ట్రీట్ చేస్తారు, వాళ్ళన్ని ట్రీట్ చేస్తారు. ఆ డాక్టర్స్ ఉన్నారు మనకి ఫైనల్ ఆప్షన్ కదా, అట్లీస్ట్ యూ గో ఫస్ట్ ఆప్షన్. ఇంత టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది, ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉన్నాయి. నీకు ఎల్లబుద్ధి కాకపోతే, నీ ఫేస్ చూపించద్దు అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉన్నాయి, ఫోన్లో చెప్పు. దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్. క్రూయల్ మైండ్ అనేది పుట్టుకతో రాదు, ఇట్స్ అ బిల్డప్, బేస్డ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ అది బిల్డప్ అవుతుంది. సో ప్లీజ్ గో కౌన్సిలింగ్ తీసుకోండి. ఇట్లాంటి దారుణమైన ఇన్సిడెంట్స్ చేయకండి, ఎవరి మీద చేయకండి. ఇవి వాళ్ళనే కాదు మిమ్మల్ని హర్ట్ చేస్తాయి, మీ ఫ్యామిలీని హర్ట్ చేస్తాయి, ఒక ఫ్యామిలీ అనేది చాలా నష్టపోతుంది దీనివల్ల. సో ప్రస్తుతం అయితే తీవ్ర గాయాలతో ఉన్న సంఘవి ఏజ్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నట్టయితే ఏమంటారు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు అయితే మనకి వీడియో ద్వారా న్యూస్ అందడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఆమె మంచిగా సేఫ్ కోరుకొని అలాగే ఫర్దర్ జరగకుండా ఎలా తను మళ్ళీ స్ట్రాంగ్, తనని తను స్ట్రాంగ్ చేసుకోవాలనేది. ఒకవేళ ఇది కంప్లీట్గా తను క్యూర్ అయిపోయిన తర్వాత తనకేమైనా కౌన్సిలింగ్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే డెఫినెట్ గా షీ లాస్ట్ హర్ బ్రదర్. ఈ ఇన్సిడెంట్స్ అన్నిటి నుంచి తన మైండ్ చాలా డిస్టర్బ్ అయి ఉంటది, వి డోంట్ నో వాట్ మైట్ హ్యాపెన్. సో డెఫినెట్గా తనకి ఇస్తారు, కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. డెఫినెట్గా డిశ్చార్జ్ అయ్యేలోపే తనకి ఒక ట్రీట్మెంట్లో భాగంగానే తన కౌన్సిలింగ్ అనేది కూడా చేస్తారు. వాళ్ళ బ్రదర్ కండిషన్ ఎట్లా కన్వే చేయాలి తనకి అదంతా కూడా చూస్తారు. డెఫినెట్గా హోప్ లేటెస్ట్ హోప్ దట్ షీ విల్ గెట్ వెల్ సూన్.